ఈ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ లో మనకు ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫిజికల్ క్వాంటిటీస్ తర్వాత మాగ్నిట్యూడ్ అండ్ యూనిట్స్ తర్వాత సిస్టమ్స్ ఆఫ్ యూనిట్స్ డైరెక్షన్ తర్వాత స్కేలార్స్ అండ్ వెక్టార్స్ వెక్టార్స్ అండ్ స్కేలార్స్ అని సో ఫిజికల్ క్వాంటిటీస్ మనం జీవరాశులు నిర్జీవరాశులు అన్ని మనకి ఈ ప్రపంచంలో మనకి రెండు రకాలుగా ఉన్నటువంటి రాశులన్నింటినీ కూడా రెండు రాశులుగా విభజించుకుంటే వాటికి జీవరాశులు నిర్జీవరాశులు సజీవరాశులు లేకపోతే నిర్జీవరాశులు అని చెప్పి మనం రెండు రకాలుగా చెప్పుకుంటాం అన్నమాట. సో వాటన్నిటికీ కూడా కొన్ని అది సజీవాలు కావచ్చు నిర్జీవాలు కావచ్చు రాశులన్నిటికీ కూడా మనకి కొన్ని క్వాంటిటీస్ అనే ఉంటాయన్నమాట. క్వాంటిటీ ఆ రాశులన్నిటికీ కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలను ఎప్పుడైతే మనం దాన్ని కొన్ని కొన్ని లక్షణాలను మనం వాటిని ఏమంటాం వీ కెన్ మెషర్ వాటిని కొలవగలం ఆ లక్షణాలను కొలిచి కొన్ని ప్రమాణాలలో కనుక మనం సూచించగలిగితే కొన్ని యూనిట్స్ లో మనం సూచించగలిగితే అప్పుడు మనకు క్వాంటిటీ ఉన్నట్టు అనమాట. సో ఇప్పుడు క్వాంటిటీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ మాస్. క్వాంటిటీ అంటే ఏంటంటే ద టోటల్ ది అమౌంట్ ఆఫ్ మాస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఇస్ క్వాంటిటీ. ప్రతి వస్తువు కూడా ఒక పదార్థంతో తయారు చేయబడి ఉంటుంది. ఆ పదార్థంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలని మనం యూనిట్స్ లో చూసిస్తే అది మనకి క్వాంటిటీ అవుతుంది అనమాట. వాట్ ఈస్ ఎ ఫిజికల్ క్వాంటిటీ అంటే అది జీవరాశులకి నిర్జీవ ఈ ఫిజికల్ క్వాంటిటీస్ ఏమని చెప్పుకోవచ్చు మనం ఆ రాశులకు సంబంధించినంత వరకు వాటి బరువు ఎంత ఇట్ ఈస్ ఎ ఫిజికల్ క్వాంటిటీ లేదా దాని యొక్క చుట్టుకొలత ఎంత ఇట్ ఈస్ ఎ ఫిజికల్ క్వాంటిటీ దాని యొక్క వైశాల్యం ఎంత ఇట్ ఈస్ ఎ ఫిజికల్ క్వాంటిటీ దాని యొక్క వాల్యూమ్ ఎంత ఇట్ ఈస్ ఎ ఫిజికల్ క్వాంటిటీ ఈ రకంగా అవి జీవరాశులు కావచ్చు నిర్జీవరాశులు కావచ్చు వాటి యొక్క లక్షణాలు లేదా వాటి ఎత్తు ఎంత ఉంది పొడవు ఎంత ఉంది వెడల్పు ఎంత ఉంది ఇవన్నీ కూడా లక్షణాలు వస్తువుల యొక్క వాటిని ఎప్పుడైతే మనం కొలిచి ఒక ప్రమాణంలో కనుక మనం సూచిస్తామో అప్పుడు దానికి దాన్ని మనం క్వాంటిటీ అని అంటాం. సో మనం కొంత దూరాన్ని కొలిచాము మనం 100 meters అది ఒక క్వాంటిటీ అది దూరం యొక్క ఆ ప్రత్యేకమైన ఒక దూరం ఆ దూరం యొక్క క్వాంటిటీ ఎంత అంటే 100 meters 200 meters కొంచెం ముందుకు తీసుకెళ్తే క్వాంటిటీ ఎంత అవుతుంది మనం పరిగెత్తే దూరం 200 meters 200 ఈ 200 meters మీటర్స్ అనే వాటిని మనం ప్రమాణాలు అంటాము. ఈ 200 అనేది ఆ మాస్ యొక్క సూచిక సూచిక ప్రమాణాలు రెండు ఉంటాయి అన్నమాట దీనికి క్వాంటిటీలో ఎప్పుడు కూడా. సో తర్వాత మాగ్నిట్యూడ్ అండ్ యూనిట్స్ అని రెండు మనం చెప్పుకోవాలి. మాగ్నిట్యూడ్ మాగ్నిట్యూడ్ అంటే ఏంటి ఇంతకుప్పుడే చెప్పాను నేను లక్షణాలు ఉంటాయి మన మనిషి మానవ శరీరం కొన్ని లక్షణాలు ఉంటాయి ఎత్తు బరువు లేకపోతే లెంగ్త్ ఆఫ్ యువర్ లెగ్స్ లెంగ్త్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా మనకి కొన్ని లక్షణాలే లేకపోతే కొన్ని సైకలాజికల్ గా కొన్ని లక్షణాలు మనలో ఉంటాయి మనకి ఇంటెలిజెన్స్ తర్వాత పర్సనాలిటీ క్వాలిటీస్ లేదా మనకి లవ్ ప్రేమ కోపము ఎదుటి వాళ్ళ మీద ప్రేమ చూపిస్తే ఎదుటి వాళ్ళ మీద ఇవన్నీ కూడా లక్షణాలే. కొన్నిటిని కొలవగలం కొన్నిటిని కొలవలేం. మనం ఎత్తు కొలవగలం బరువు కొలవగలం ఎంత ఎంత దూరం పరిగెత్తావు కొలవగలం ఎంత టైం పరిగెత్తడానికి ఎంత టైం పట్టింది కొలవగలం అటువంటి వాటిని కొలవగలిగి వాటిని కొన్ని ప్రమాణాల్లో సూచించటం. బరువుని ఏ ప్రమాణాల్లో సూచిస్తాం కేజీల్లో సూచిస్తాం ఎత్తుని మీటర్స్ లోనో లేకపోతే ఇంచెస్ లోనో చూపిస్తాం అట్లాగే పరిగెత్తే దూరాన్ని మీటర్స్ లో సూచిస్తాం. ఈ రకంగా కొలిచి వాటిని మీటర్స్ లోనో కేజీస్ లోనో లేకపోతే మినిట్స్ సెకండ్స్ లోనో మనం సూచించగలిగితే అప్పుడు దానికి మాగ్నిట్యూడ్ ఉన్నట్టు. అంటే మళ్ళీ వినండి ఏదైనా ఒక వస్తువు యొక్క లక్షణాన్ని మనం కొలవగలిగి దానిని మనం కొన్ని ప్రమాణాల్లో కొన్ని యూనిట్స్ లో కనుక మనం సూచించగలిగితే దానికి పరిమాణం ఉన్నట్టు మాగ్నిట్యూడ్ ఉన్నట్టు దానికి మాగ్నిట్యూడ్ ఉంది అన్నమాట. సపోజ్ లవ్ ప్రేమ ఎవరో ప్రేమిస్తున్నారు ఎవరో ఒకళ్ళు వేరొక వ్యక్తిని ప్రేమిస్తున్నారు ఎంత ప్రేమిస్తున్నాడు మనం ఏమన్నా చెప్పగలమా దాన్ని కొలవగలమా లేదా నాకు వాడు నా మీద కోపంగా ఉన్నాడు ఎంత కోపంగా ఉన్నాడు దాన్ని ఏమన్నా కొలవగలమా లేకపోతే నీ ఇంటెలిజెన్స్ ఉంది డైరెక్ట్ గా ఇంటెలిజెన్స్ ఇండైరెక్ట్ గా కొలుస్తాం దాన్ని వేరే రకంగా మలుచుకొని వాటిని కొలుస్తాం అది వేరే విషయం డైరెక్ట్ గా ఇంటెలిజెన్స్ ప్రజ్ఞ దాన్ని కొలవగలమా కొలవ. సో ఈ రకంగా అప్పుడు అంటే వాటికి ఏంటి వాటి మాగ్నిట్యూడ్ అనేది లేదు అన్నమాట వాటికి
మ్యాగ్నిట్యూడ్ అనేది లేదు. మ్యాగ్నిట్యూడ్ ఉంది అంటే ఏంటి అర్థం? దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంది అంటే ఏంటంటే ఆ లక్షణాన్ని గనక కొలిచి మనం కొన్ని ప్రమాణాల్లో గనక మనం సూచించగలిగితే అప్పుడు దానికి మ్యాగ్నిట్యూడ్. యూనిట్స్ అంటే ఏంటి? ప్రమాణాలు. మ్యాగ్నిట్యూడ్ అంటే పరిమాణము, యూనిట్స్ అంటే ప్రమాణాలు. వాటిని కొలిచి ఒక సంఖ్య చూపించి దాన్ని కేజీస్ అను, లేకపోతే సెకండ్స్ అను, లేకపోతే దూరము బరువు, దూరము బరువు మీటర్స్ అను, ఈ రకంగా మనం కొన్ని ప్రమాణాల్లో కనుక సూచి అంటే వాటన్నింటినీ కూడా మనం ప్రమాణాలు అని అంటాం అన్నమాట. బరువుకి ప్రమాణం ఏంటి? వెయిట్కి ప్రమాణం ఏంటి? కేజీ. కేజీ లేకపోతే గ్రామ్. కేజీస్ గ్రామ్స్ వెయిట్కి ప్రమాణం. అది టైంకి ప్రమాణం ఏంటి? టైంకి ప్రమాణం ఏంటి? కాలానికి ప్రమాణం ఏంటి? గంట లేకపోతే నిమిషము లేకపోతే సెకండ్. కనుక ఈ సందర్భాన్ని బట్టి మనం దూరాలు ఎక్కువైతే గంటలు పడతాం. నువ్వు ఎంత వేగంతో వెళ్తున్నావు స్కూటర్ మీద అంటే 40 కిలోమీటర్స్ పర్ అవర్ అంటాం. ఇక్కడ కిలోమీటర్స్, అవర్, దూరము, టైము రెండు సూచించబడుతుంది. రెండు యూనిట్స్ అక్కడ. కిలోమీటర్ 40 కిలోమీటర్, గంటకి 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాము అని అంటాం అన్నమాట. ఇక గంట, కిలోమీటర్లు రెండు కూడా వాటికి ప్రమాణాలు. అట్లాగే కాలము, ఎంతసేపు మనం పాఠం చెప్పుకుంటున్నాం అంటే గంట సేపు చెప్పు, ఆ గంట అనేది ఇక్కడ ప్రమాణాలు. సో ఈ రకంగా ప్రమాణాలు అంటే అవి యూనిట్స్ అంటాము. అవి ఆ ప్రమాణాలు మళ్ళీ అనేక పద్ధతుల్లో మనం సూచించేవాళ్ళు. ఈ సిస్టమ్స్ అంటాం. ఆ ప్రమాణాలను సూచించే వాటిని సిస్టమ్స్ అని అంటారు. సిజిఎస్ సిస్టమ్, ఎఫ్పిఎస్ సిస్టమ్, ఎంకేఎస్ సిస్టమ్ అండ్ ఎస్ఐ సిస్టమ్. సిజిఎస్ దాన్ని బట్టి, సి అంటే సెంటీమీటర్స్, జి అంటే గ్రామ్స్, ఎస్ అంటే సెకండ్స్. సెంటీమీటర్స్, గ్రామ్స్ అండ్ సెకండ్స్, ఇది సిజిఎస్ సిస్టమ్. ఎఫ్పిఎస్ సిస్టమ్ అంటే బ్రిటిష్ సిస్టమ్, ఫీట్, పౌండ్స్ అండ్ సెకండ్స్. సెంటీమీటర్స్ ఏమో ఇందాక చెప్పినట్టు సిజిఎస్ సిస్టమ్ లో సెంటీమీటర్స్ ఏమో దూరాన్ని కొలిచేది, గ్రామ్స్ ఏమో బరువును కొలిచేది, ఎస్ అంటే సెకండ్స్ అంటే అది కాలానికి కొలిచేది. ఇట్లాగే ఎఫ్పిఎస్ ఫీట్ అంటే దూరాన్ని కొలిచేది, పి అంటే పౌండ్స్ బరువును కొలిచేది, ఎస్ అంటే సెకండ్స్ అది కాలాన్ని కొలిచేది, ఎఫ్పిఎస్ సిస్టమ్ అని అంటాం. అట్లాగే ఎంకేఎస్ సిస్టమ్, ఎం అంటే మీటర్స్, కిలోమీటర్స్ అండ్ మీటర్స్, కేజీస్ అండ్ సెకండ్స్. మీటర్స్, కేజీస్ అండ్ సెకండ్స్. మీటర్స్, కేజీస్ అండ్ సెకండ్. మీటర్స్ ఏమో దూరాన్ని, కేజీస్ ఏమో బరువుని, సెకండ్స్ ఏమో కాలాన్ని. సో అదే మనకి ఇప్పుడు స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సిస్టమ్ ఎస్ఐ సిస్టమ్ అంటాం అన్నమాట. అది కూడా ఒక సిస్టమ్. మనకి కేజీస్, మీటర్స్ అండ్ సెకండ్స్, ఇది కూడా ఎస్ఐ సిస్టమ్. ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఎస్ఐ సిస్టమ్ అనేది ఎక్కువగా ఫాలో అవుతున్నారు. అయితే బ్రిటిష్ వాళ్ళు మాత్రం ఇంకా ఎఫ్పిఎస్ సిస్టమ్నే ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, తర్వాత దిశ, డైరెక్షన్. ఇప్పుడు మనం మ్యాగ్నిట్యూడ్ ప్రధానంగా ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు గుర్తుపెట్టుకోండి. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏం చెప్పాను? ఒక వస్తువు యొక్క లక్షణాన్ని కొలిచి కొన్ని ప్రమాణాల్లో కనుక సూచించగలిగినప్పుడు దానికి మ్యాగ్నిట్యూడ్ ఉన్నట్టు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్? ఇఫ్ యూ కెన్ మెజర్ ఎ క్వాలిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ ఇండికేట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్టెన్ యూనిట్స్, దెన్ ఇట్ హ్యాస్ గాట్ మ్యాగ్నిట్యూడ్. అదర్వైజ్ ఇట్ హ్యాస్ గాట్ నో మ్యాగ్నిట్యూడ్. అది అంతవరకు గుర్తుపెట్టుకోండి. తర్వాత డైరెక్షన్. వస్తువు ఏదైనా సరే కదులుతోంది, మూవ్మెంట్లో ఉంది అన్నప్పుడు దానికి దిశ గనక మనం సూచించగలిగితే, వస్తువు మనకి విజయవాడ నుంచి గుంటూరు వెళ్తుంది తిన్నగా ఒక లైన్లో, తూర్పు నుంచి పడమరకు వెళ్తుంది, లేకపోతే ఒక దిశ అనేది మనం సూచించగలిగితే, లేకపోతే ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తుంది, నార్త్ నుంచి సౌత్కి వెళ్తుంది, ఈ రకంగా ఒక దిశ అంటే, దిశ అంటే ఎప్పుడు మనకి కూడా బాడీ ఒక స్ట్రెయిట్ లైన్లో మూవ్ అవుతుంది అని అనుకున్నప్పుడు దానికి దిశ ఉన్నట్టు, లేకపోతే లేని. The body should move in a straight line. Then only it has got some direction. Otherwise, it has got no direction. Suppose Vijayawada nunchi Guntur ellali ante itu Tenali meeduga vellachu ledha itu Amaravati meeduga kuda Guntur raavachu anukondi. Chaala desa ante a body straight ga eltunda, body velladu. Itu mana Guntur maavulu main road meedu vachina straight ga eladu, vankarlu tengarlu ga, daniki disha anedi ledanama. మరి దిశ ఎప్పుడున్నట్టు విజయవాడను ఒక పాయింట్ సూచించి, గుంటూరును ఒక పాయింట్ సూచించి, రెండు పాయింట్లు ఒక స్ట్రీట్ లైన్ గీచి ఆ డైరెక్షన్ యారో తగనక సూచిస్తే అప్పుడు దానికి డైరెక్షన్ ఉన్నట్టు అనమాట, లేకపోతే లేదు. సో దిశ ఉంది అంటే అర్థం ఏంటి? ద బాడీ షుడ్ మూవ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అండ్ ఫ్రమ్ వన్ డైరెక్షన్ టు అదర్ డైరెక్షన్ షుడ్ గో ఆన్ మూవింగ్, అప్పుడే దానికి డైరెక్షన్ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు.
సో మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. డైరెక్షన్ ఏంటి, ఒక ప్రదేశాన్ని నుంచి మరొక ప్రదేశానికి ఒక సరళ రేఖలో కనుక అది ప్రయాణిస్తూ ఉంటే అప్పుడు దానికి దిశ ఉన్నట్టు లేకపోతే లేనట్టు. తర్వాత నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వెక్టార్స్ అండ్ స్కేలార్స్, అవింటి తెలుసుకుందాం. వెక్టార్స్ అంటే ఏంటి, స్కేలార్స్ అంటే ఏంటి, స్కేలార్స్ అంటే ఏంటి అంటే ఒక వస్తువు, ఒక వస్తువుకి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కానీ దిశ ఉండదు. అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా నేను మన బస్సు విజయవాడ నుంచి గుంటూరుకి ప్రయాణిస్తుంది అనుకున్నాం, కొంచెంసేపు ఒక డైరెక్షన్ లో ప్రయాణిస్తే కొంచెంసేపు ఎక్కడో టర్నింగ్ వస్తుంది, ఇంకో కొంచెం ఆగితే ఇంకొక టర్నింగ్ వస్తుంది, ఇట్లా టర్నింగ్ తీసుకుంటూ దిశలో మార్చుకుంటూ వెళ్ళడానికి ఒక దిశ అంటూ ఏమీ ఉండదు. కానీ ఎంత దూరం వెళ్ళిందో మనం కొలవగలమా, ఎన్ని దిశలు మార్చుకున్నా కూడా అది ఎంత దూరం ప్రయాణించింది అని మనం ఖచ్చితంగా కొలవగలం. అటువంటి అప్పుడు మ్యాగ్నిట్యూడ్ అనేది ఉండి దిశ అనేది లేకుండా ఉంటే దానిని స్కేలార్ క్వాంటిటీ అని అంటాం. మళ్ళీ వినండి, మ్యాగ్నిట్యూడ్ ఉండి దిశ అనేది లేకపోతే దాన్ని ఏమంటామంటే స్కేలార్ క్వాంటిటీ అని అంటాం. మరి వెక్టార్స్ అంటే ఏంటి, వెక్టార్స్ అంటే మ్యాగ్నిట్యూడ్ దిశ రెండు ఉండాలన్నమాట. సదిశ రాశి అంటే దిశ ఉన్నది అని అర్థం. సదిశ రాశులు అదిశ లేదు, మ్యాగ్నిట్యూడ్ రెండింటికీ ఉంటుంది కానీ దిశ ఒక దానిలో ఉంటుంది, ఒక దానిలో దిశ ఉండదు. స్కేలార్స్ లో దిశ ఉండదు, వెక్టార్స్ లో దిశ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వెక్టార్స్ లో దిశ ఉంటుంది అందుకనే దాన్ని సదిశ రాశులు అన్నాం, స్కేలార్స్ లో దిశ ఉండదు అందుకనే దాన్ని అదిశ రాశులు అన్నాం. రెండిట్లోనూ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ ఉండి దిశ అనేది లేకపోతే వాటిని స్కేలార్స్ అని అంటాము. మ్యాగ్నిట్యూడ్ ఉండి దిశ కూడా ఉంటే, రెండు ఉంటే అప్పుడు దాన్ని వెక్టార్స్ అని అంటాం. ఫోర్స్ అనేది ఉంది, ఫోర్స్ ఎప్పుడు ఒక స్ట్రైట్ లైన్లోనే యాక్ట్ చేస్తాం, ఒక పాయింట్ దగ్గర ఎప్పుడు స్ట్రైట్ లైన్ లోనే యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇట్ యాక్ట్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. అప్పుడు దానికి మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ ఉంది, దానిని ఏమంటామంటే వెక్టార్ క్వాంటిటీ అని అంటాం. ఫోర్స్ అనే దాన్ని ఎప్పుడు కూడా వెక్టార్ క్వాంటిటీ అని అంటాం. సో విజయవాడ నుంచి ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ లో విజయవాడ నుంచి గుంటూరు వరకు ఒక స్ట్రైట్ లైన్ మనం గీచి పక్షి మార్గం లాగా ఒక పక్షిని అదే స్ట్రైట్ లైన్ లో ఆకాశంలో తిన్నగా కనుక పంపించినట్టయితే అప్పుడు దానికి దిశ ఉంది అని చెప్పుకుంటాం. సో ఏదైనా ఒక రాశికి అదిశ రాశులు సదిశ రాశులు. అదిశ రాశులు అంటే స్కేలార్స్, ఆ స్కేలార్స్ అనే వాటిని ఏమంటామంటే స్కేలార్స్ అనే అదిశ రాశులకి దిశ ఉంటుంది, దిశ ఉండదు, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ ఉండి దిశ లేని వాటిని స్కేలార్స్ అని అంటాము. మ్యాగ్నిట్యూడ్ దిశ, మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, పరిమాణము దిశ రెండు ఉన్నటువంటి క్వాంటిటీస్ ని మనం సదిశ రాశులు అని అంటాం. రెండు ఉండాలి, రెండు ఉన్నప్పుడు సదిశ రాశులు. అందులో ఒకటే ఉండి మ్యాగ్నిట్యూడ్ రెండిట్లోనే ఉంటుంది, దిశ మాత్రం ఒక దానిలో ఉంటుంది, ఒక దానిలో ఉండదు. స్కేలార్ క్వాంటిటీస్ లో దిశ ఉండదు, వెక్టార్ క్వాంటిటీస్ లో దిశ ఉంటుంది. రెండిట్లోనూ మ్యాగ్నిట్యూడ్, రెండింటిని మనం కొలవగలము, వాటిని యూనిట్స్ లో సూచించగలము, అప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఉన్నట్టు. మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు ఉంటే వెక్టార్స్ అంటాము, మ్యాగ్నిట్యూడ్ ఉండి డైరెక్షన్ లేకపోతే వాటిని స్కేలార్స్ అని అంటాము.